वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट मनम तैयार चेयबोये रेसीपी कोब्बर अन्नम मामूलुगा चाला मंदी चाला डिफरेंट स्टाइल्स लो कोब्बर अन्नम तैयार चेस्तारंडी कानी इप्पुडु नेनु चेयबोये कोब्बर अन्नम अम्मम्म वाळ्ळु अंटे ओल्डन डेस लो मन अम्मम्म वाळ्ळु एला अयिते तैयार चेशारो आ रेसीपी अंडी अदे स्टाइल लो उंटुंदी चाला टेस्टीगा उंटुंदी। सो इप्पुडु ई कोब्बर अन्नम तैयार चेयडानिकी कावाल्सिन इंग्रेडिएंट्स एंटो ओकसारी चूद्दामु। ఒక 15 టు 20 లవంగాలు అలాగే 3 ఇలాచి 4 5 రెబ్బల కరివేపాకు అండి। కరివేపాకును మాత్రం స్కిప్ చేయకూడదు, కరివేపాకు వల్లనే మనకి కొబ్బరి అన్నానికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కాబట్టి కొబ్బరి అన్నానికి మాత్రం కరివేపాకును స్కిప్ చేయొద్దు। అలాగే పుదీనా చూపిస్తున్నాం కదా, ఇదే క్వాంటిటీలో మీరు పుదీనా తీసుకోవాలి। ఒకవేళ మీరు పుదీనా ఎక్కువగా యాడ్ చేసేసినట్లయితే ఈ కొబ్బరి అన్నానికి వచ్చే మంచి ఫ్లేవర్ అంతా మిస్ అయిపోయి వేరే ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది, కాబట్టి ఎక్కువ మింట్ మాత్రం మీరు యాడ్ చేసుకోవద్దు। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే అదే క్వాంటిటీతో మీరు పుదీనాని తీసుకోవాలి। అలాగే రైస్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రైస్, ఇది వచ్చేసి ఈ క్వాంటిటీ అండి। ఈ క్వాంటిటీతో ఒక క్వాంటిటీ మనం రైస్ ని తీసుకొని బాగా నీటిగా క్లీన్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకున్న రైస్ అండి ఇది। అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పాలండి, కొబ్బరి పాలు 2 క్వాంటిటీస్ తీసుకోవాలండి। 1 క్వాంటిటీ రైస్ తీసుకున్నాము, 2 క్వాంటిటీస్ కొబ్బరి పాలు తీసుకోవాలి। మనం ఇప్పుడు కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక 1 కొబ్బరికాయ అండి, ఒక కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాము। మీరు కావాలంటే తురుముకోవచ్చు, ఎలా చేసినా బానే ఉంటుంది, మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేయండి। సో ఇలాగా మేమైతే మిక్సీ చేసుకున్నాము, దాన్ని ఇలా మనం ఒక ఫ్రెష్ గా ఉండే ఒక నీట్ గా ఉండే క్లాత్ లో ఇలా వేసుకోవాలి, అలా క్లాత్ లో వేసుకోవాలండి। ఇలా మనం హీట్ చేసుకున్నామండి, వాటర్ మనకి ఎంత కావాలో వాటర్ ఆ వాటర్ ని హీట్ చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత మనం కొబ్బరి పిండి ఒక క్లాత్ లో వేసుకున్నాం కదా, ఆ దాన్ని ఇలా కొబ్బరి నుంచి మిల్క్ ని ఇలా తీసుకోవాలండి। ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, మిల్క్ ని అలా తీసుకోవాలన్నమాట। మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం చిక్కగా ఉండేలాగా మనం మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మనం పాలని కొబ్బరి నుంచి పాలన తయారు చేసుకోవాలి। ఇప్పుడు మనం కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం చూద్దాం। మనం తీసుకున్నాం కదా ఒక బౌల్ లో రైస్ ని, ఆ రైస్ ని कुकर लो पेट्टुकुन्नामंडी। कोब्बरी अन्नानी मनं कुकर लो तयार चेसुकुंटुन्नामु, सो आ कुकर लो मनं बौल लो वेसुकुन्नामु। राइस याड चेसुकुन्न तर्वात अंदुलोकी मनं आल्रेडी कोब्बरी पालु तीसुकोनि पेट्टुकुन्नाम कदा, आ कोब्बरी पालुनि याड चेसुकुन्नामु। मीकु मुंदुगा चेप्पानु कदंडी ओक क्वांटिटी राइस तीसुकुन्नाम काबट्टी 2 क्वांटिटीस कोब्बरी पालु याड चेसुकोवाली। सो मनं 2 क्वांटिटीस कोब्बरी पालु याड चेस्तुन्नाम इक्कड। ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ లవంగాలు ఇలాచి యాడ్ చేసుకోవాలి, పుదీనా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। మంచి కలర్ వస్తుందండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల। ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఒకసారి అన్ని మిక్స్ చేసుకోవాలి, ఇలా బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు రైస్ కుక్కర్ లో పెట్టుకున్నాము,
రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుంటున్నాము. రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. రైస్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, బాగా కుక్ అవుతుంది. స్మెల్ సూపర్గా స్మెల్ వస్తుందండి. మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. మాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇది మేము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాము. మీకు ఎలాగా కుదిరితే అలా ప్రిపేర్ చేసుకోండి. కానీ మీరు ఇందులో ఎక్స్ట్రాగా ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి దానిలో నుంచి ఆయిల్ వస్తుంది. ఆ ఆయిలే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం ఆయిల్స్ ఏదైనా యాడ్ చేస్తే దీని ఫ్లేవర్ అంతా మిస్ అయిపోయి వేరే ఫ్లేవర్ యాడ్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్స్ ఏమి యాడ్ చేయొద్దు. ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. కుక్కర్ ఆఫ్ అయిపోయిందండి. రైస్ ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకుందాం ఒకసారి. వావ్, మంచి కలర్, సూపర్ స్మెల్, చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా అమ్మమ్మ స్టైల్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. కలర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది. దీన్ని ఈ అమ్మమ్మ స్టైల్ కొబ్బరి అన్నాన్ని మనం చికెన్తో మ్యాచ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.